వెల్కమ్ టు ఆహా టేస్టీ రుచులలో. ఇప్పుడు మనం చేసుకునే రెసిపీ అండి కారం. ఇది ఇడ్లీ, దోశ, పొంగల్, ఉప్మా దేనిలోకైనా తినవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూద్దాం. మరి ఎండుమిరపకాయ కారం చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఎండుమిరపకాయలు 1/6, వెల్లుల్లి 1/10, లేదు మా టమాటా 4, ఆనియన్ 2, రుచికి సరిపడ సాల్ట్. స్టవ్పై ఒక గిన్నె పెట్టుకుని కొద్దిగా వేడి నీళ్ళు వేసుకోవాలండి. దానిలో ఈ ఎండుమిరపకాయలు కూడా వేసి 1-2 మినిట్స్ ఉడకనివ్వాలండి. మిక్సీ జార్ తీసుకుని ముందుగా ఉడకబెట్టుకున్న మిరపకాయలను ఇందులో వేసుకోవాలి. దీనిలోనే రుచికి సరిపడ సాల్ట్, దీనివల్ల కొద్దిగా షుగర్ వేస్తున్నానండి. ఇది వేసే దానివల్ల మంచి టేస్టు, స్పైసీనెస్ కూడా తగ్గుతుంది. అదేవిధంగా రుచికి సరిపడ సాల్ట్ 1 స్పూన్ అండి. ఆనియన్, టమాటా, వెల్లుల్లి కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. స్టవ్ పోయి బాండలు పెట్టుకొని బాండలు వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. కారానికి సరిపడా వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కినది, ఇప్పుడు పోపు వేసుకోండి. ఆవాలు చిటపటలాడగానే కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు ఆవాలు కరివేపాకు ఆవాలు చిటపటలాడేయండి. ముందుగా మిక్సీ వేసుకున్న కారం వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర ప్రస్తుతానికి లేదండి, జీలకర్ర పొడి వేసుకుంటున్నాను 1 స్పూన్. జీలకర్ర ఉంటే పోపులో జీలకర్ర వేసుకోవచ్చు. దీనిలో ఉప్పు కాస్త తక్కువ ఉన్నదండి, 1/2 స్పూన్ వేస్తున్నాను. సాల్ట్ రుచి చూసుకొని వేసుకోవాలండి. అదేవిధంగా మనం తినే స్పైసీని బట్టి ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఈ కారం చేసుకోవాల్సింది. ఇది కొంతసేపు బాగా ఉడకాలండి. రెడీ అయినదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సరి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. కారం ఇది ఇడ్లీ, దోశ, పొంగల్, ఉప్మా దేనిలోకైనా తినవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది.